కమ్యూనిటీ ఆధారిత సంస్థల్లో సిబిఓ సభ్యులు కలుసుకోవడానికి తమ సమస్యలు సంగతుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి సిబిఓ సమావేశాలు వేదికలుగా నిలుస్తాయి. సమావేశాలు నిర్వహించడం వలన సిబిఓ చేపట్టే కార్యక్రమాలు పారదర్శకంగా ఉంటూ మెరుగైన కార్యనిర్వహణకు తోడ్పడతాయి. సిబిఓలో చర్చించవలసిన అంశాలను బట్టి సమావేశాలను పలు రకాలుగా విభజించాలి. సమావేశాలు ఎన్నో ఉన్నప్పటికీ ముఖ్యమైన మూడు సమావేశాల గురించి తెలుసుకుందాం. అవి జనరల్ బాడీ సమావేశం, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం, ఎమర్జెన్సీ మీటింగ్. జనరల్ బాడీ సమావేశాన్ని సిబిఓ బైలా ప్రకారం ఏడాది లేక 6 నెలలకోసారి నిర్వహించాలి. అయితే 6 నెలలకోసారి ఈ మీటింగ్ని నిర్వహించడం ఉత్తమం. ఈ మీటింగ్లో జనరల్ బాడీ సభ్యులందరూ పాల్గొంటారు. సిబిఓకు సంబంధించిన వ్యూహాలు, వార్షిక ద్వైవార్షిక ప్రణాళికలు, బడ్జెట్ మరియు ఖర్చుల నివేదికలు, చేపట్టిన అలాగే చేపట్టబోయే కార్యక్రమాల గురించి సభ్యులతో పంచుకొని వాటి స్థితిని పర్యవేక్షించడం ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఇక కార్యనిర్వాహక సమావేశం నెలకోసారి నిర్వహించాలి. ఈ మీటింగ్లో కార్యనిర్వాహక సభ్యులు పాల్గొంటారు. సిబిఓ లక్ష్యం దిశగా చేపట్టిన కార్యక్రమాల ప్రగతిని పర్యవేక్షించడం ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఇక 3వ ముఖ్యమైన సమావేశం, అత్యవసర సమావేశం. ఈ సమావేశం అత్యవసర పరిస్థితులు అంటే సిబిఓలో ఏదైనా ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు లేదా కమ్యూనిటీ సభ్యుల అంత్యక్రియలు జరిపించడానికి లేదా కమ్యూనిటీ సభ్యులకు ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి నిర్వహించబడుతుంది. ఈ మీటింగ్లో జనరల్ బాడీ మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొంటారు. జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లు నిర్వహించడానికి పాటించవలసిన విధానాలు. మీటింగ్లో చర్చించవలసిన అంశాలను పొందుపరుస్తూ ఎజెండాను తయారు చేయాలి. ఈ ఎజెండాను 15 నుండి 30 రోజుల ముందుగానే సభ్యులతో పంచుకోవాలి. మీటింగ్లో పాల్గొనడానికి వస్తున్న సభ్యుల సంఖ్యను బట్టి మీటింగ్ నిర్వహించడానికి కావలసిన వస్తు సముదాయాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. చక్కని ప్రణాళికతో కూడిన సమావేశం చాలా సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి మీటింగ్ను ముందుగానే తయారు చేసుకున్న ఎజెండా ప్రకారం నిర్వహించాలి. అదనంగా కావలసి వస్తే నూతన అంశాలను సభ్యుల ఆమోదంతో ఎజెండాలో చేర్చి చర్చించాలి. మీటింగ్లో చర్చించిన విషయాలను, తీసుకున్న నిర్ణయాలను డాక్యుమెంట్ చేయాలి. ఇలా డాక్యుమెంట్ చేసిన అంశాలను అందరూ కమిటీ సభ్యులతో పంచుకోవాలి. మీటింగులను ఎల్లప్పుడూ సమయానికి ప్రారంభించాలి. ఏ సమావేశానికైనా సిబిఓ ప్రెసిడెంట్ అధ్యక్షత వహించాలి. సమావేశ సమయంలో సభ్యులందరూ ఒకరి పట్ల ఒకరికి గౌరవం కలిగేలా వ్యవహరించాలి. ఒక సమయంలో ఒకరే మాట్లాడాలి, చురుకుగా పాల్గొనాలి, ఎజెండా అంశాలపై దృష్టి పెట్టే చర్చించాలి, మీటింగ్ సమయానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. మీటింగ్లలో తీసుకున్న నిర్ణయాలకు కనీసం 3/4 వంతు లేక 2/3వ వంతు సభ్యుల ఆమోదం పొంది ఉండాలి. సిబిఓ సమర్థవంతంగా పనిచేయడానికి చక్కని వ్యవస్థ చాలా అవసరం. ఈ పాలన వ్యవస్థ సిబిఓ సమావేశాల్లో ఎంత చురుకుగా ఐకమత్యంగా పాల్గొంటుందో ఆ సిబిఓలో కార్యక్రమాలు అంతగా విజయవంతం అవుతాయి. అంతేకాదు, ఈ మీటింగ్లు సిబిఓ సభ్యుల్లో జవాబుదారీతనం పెంచి వారి బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టి సిబిఓ ఉన్నతికై పాటుపడేలా దోహదం చేస్తాయి.